కర్నూలు నగరంలో జర్నలిస్టుల పైన, ఫోటోగ్రాఫర్ల పైన, వీడియోగ్రాఫర్ల పైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుయాయులు, ప్రత్యేకించి కడప ఎంపీ అవినాష్ రెడ్డి యొక్క అనుయాయులు చేసిన దౌర్జన్యాన్ని, దుర్మార్గాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇంత జరుగుతున్నా సరే జర్నలిస్ట్ యూనియన్ పెద్ద ఎత్తున నిరసన ర్యాలీ చేపట్టి ఎస్పీ గారికి రిప్రజెంటేషన్ ఇచ్చినా ఇంతవరకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. పైగా వారికి వత్తాసుగా పోలీసులు అక్కడ కాపలా కాస్తా ఉన్నారు. తప్పితే ఎవరైతే దౌర్జన్యానికి పాల్పడ్డారో వాళ్ళని కంట్రోల్ చేసే పరిస్థితి వాళ్ళకి పోలీసు వ్యవస్థ చేయడం లేదు, చేతులు ఎత్తేసింది. అదేవిధంగా సిబిఐ వారు అక్కడ వచ్చి ఊరికే ప్రేక్షక పాత్ర పోషిస్తూ ఉన్నారు. తప్పితే సిబిఐ అవినాష్ రెడ్డితో వారితో వారు కూడా కుమ్మక్కవుతారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి జగన్, అదేవిధంగా నరేంద్ర మోడీకి ఉన్న సత్సంబంధాల వల్ల ఇవాళ వాళ్ళ చేతిలో పనిముట్టుగా ఉన్న సిబిఐ వాళ్ళు పనిచేయలేకపోతా ఉంది. అధికారం ఉంటే చాలు, డబ్బు ఉంటే చాలు, వాడు ఏం చేసినా సరే చెల్లిపోతుందని చెప్పి దీని ద్వారా రుజువవుతూ ఉంది. మరి సిబిఐ ఇవాళ నరేంద్ర మోడీ, అమిత్ షా చేతుల్లో పనిచేస్తూ ఉంది కాబట్టి, ఒక వెన్నెముక లేని వ్యవస్థగా తయారైంది కాబట్టి, దానికి ఇండిపెండెన్స్ కోల్పోయింది కాబట్టి అది ఇవాళ డ్రామాలు ఆడుతూ ఉంది. వీళ్ళ పక్కా డ్రామా జనానికంత అర్థమైంది. ఇవాళ నరేంద్ర మోడీకి రేపు ఆర్డినెన్స్ విషయంలో జగన్మోహన్ రెడ్డి యొక్క సపోర్ట్ రాజ్యసభలో కావాలి కాబట్టి ఇవాళ సిబిఐ డ్రామా అంతా ఆడుతూ ఉంది. కాబట్టి ఏమంటే దీన్ని పూర్తిగా ప్రతి ఒక్కరు కూడా అసహించుకుంటా ఉన్నారు. ప్రజాస్వామ్యవాదులందరూ కూడా నరేంద్ర మోడీ, అమిత్ షా, జగన్మోహన్ రెడ్డి లాలూచి వైఖరిని ఇవాళ అందరూ కూడా ఏవగించుకుంటా ఉన్నారు. ప్రజాతంత్రవాదులను దీన్ని ఖండించాలి. జర్నలిస్టులపైన ఎవరైతే దాడి చేశారో వాళ్ళపైన సివియర్ యాక్షన్ తీసుకోవాలని చెప్పి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తారు.